రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి తహసీల్దారులు ఎన్నికల నిర్వహణలో భాగంగా పార్లమెంటు మరియు అసెంబ్లీ నిర్వహణ కోసం ఎన్నికల నిర్వహణ కోసం గత ఫిబ్రవరి మాసంలో అందరూ కూడా ఇతర జిల్లాలకి బదిలీ అయిన విషయం తెలిసిందే. మరి ఇతర జిల్లాలకు బదిలీనటువంటి వారు ఎన్నికలు ప్రాసెస్ మొత్తం పూర్తయిన తర్వాత తిరిగి వారి వారి జిల్లాలకు పంపించేటువంటి ఆనవాయితీ కొన్ని దశాబ్దాలుగానే వస్తుంది. మరి అదే ఆనవాయితీ ప్రకారం తిరిగి ఎన్నికల నిర్వహణ పూర్తయిన తర్వాత ఆ తహసీల్దారులందరినీ కూడా ఆయా జిల్లాలకు పంపించాలని చెప్పి ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. మరి ప్రభుత్వం మా విజ్ఞప్తిని మన్నించి ఆ యొక్క తహసీల్దారులు మరి మానసిక వేదనకు దాదాపు 4-5 మాసాల నుంచి ఎన్నికల నిర్వహణ పూర్తి అయిపోయినా కూడా 2 మాసాల నుంచి పనిచేస్తున్నటువంటి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ఈరోజు ఈ యొక్క తహసీల్దారుల మొత్తాన్ని కూడా ఎవరైతే ఎన్నికల నిర్వహణ కోసం తహసీల్దారులుగా బదిలీ వెళ్ళిపోయారో వారిని అదేవిధంగా ఎవరైతే ప్రమోషన్లు ఆ సందర్భంగా ఇచ్చి ఖాళీలను కూడా ఫిలప్ చేస్తూ ఆ జిల్లాలకు పంపారో వారందరినీ కూడా తిరిగి వారి వారి జిల్లాలకు పంపించేదానికి ఈరోజు మరి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ యొక్క ఉత్తర్వుల్ని తిరిగి తహసీల్దారుని వారి వారి జిల్లాలకి పంపించే విధంగా ఉత్తర్వులు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ప్రిన్సిపల్ అడ్వైజర్ గారైనటువంటి గౌరవనీయులు అజయ్ కల్లం గారికి, అదేవిధంగా మా యొక్క స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి, మిగిలినటువంటి అధికారులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏపీ రెవెన్యూ సర్వీస్ తరఫున తెలియజేస్తా ఉన్నాం. Peace.